ప్రకాశం జిల్లా దర్శీసాగర్ కుడికాల్వ నుండి నీటిని విడుదల చేసినటువంటి డిఏ అక్బర్ భాష తెలియజేశారు. డిఏ అక్బర్ భాష మాట్లాడుతూ నాగార్జున సాగర్ కుడికాల్వ నుండి జూన్ 20వ తేదీ వరకు వాటర్ రిలీజ్ చేయడం జరిగిందని, త్రిపురాంతకం బార్డర్ 23వ తారీఖు మన ప్రకాశం జిల్లాకు నీరు చేరడం జరిగిందని అన్నారు. ఈ వాటర్ నిన్న సాయంత్రం దర్శి ప్రాంతానికి చేరడం జరిగింది. ఈ రోజు ఉదయం 7 గంటలకు ఒంగోలు బ్రాంచ్ కెనాల్కి చేరినాయన్నారు. ఈ వాటర్ ఉదయం 7 గంటలకు 385 క్యూసెక్ల నీరు, ఇప్పుడు 1200 క్యూసెక్ల నీరు వస్తున్నాయని చెప్పారు. అదేవిధంగా మన బార్డర్లో 3000 క్యూసెక్ల నీరు వస్తున్నాయని అన్నారు. మన కురిచేడు దగ్గర 2000 క్యూసెక్లు వస్తున్నాయి. ఈ వాటర్ మనకి మెల్లగా పెరుగుతూ ఒంగోలు బ్రాంచ్ కెనాల్కి 1500 నుండి 1800 క్యూసెక్ల దాకా నీరు రావచ్చని అంచనా వేస్తున్నామని అన్నారు. ఎస్సీఈఈపై అధికారులు ఆల్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకుంటూ డ్రింకింగ్ వాటర్ నింపే భాగంగా ఫస్ట్ రామతీర్థం రిజర్వాయర్కి 10 రోజుల పాటు నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగా త్రిపురాంతకం నుండి ఒంగోలు బ్రాంచ్ కెనాల్ దాకా అన్ని వాటర్స్ క్లోజ్ చేసి ముందస్తుగా జూలై 2వ వరకు ఒక 10 రోజుల పాటు రామతీర్థం రిజర్వాయర్కు పంపడం జరుగుతుందని అన్నారు. ఆ తర్వాత మనకు కాలువల మీద ఉన్న, మేజర్ల మీద ఉన్న చెరువులు, డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ అన్నింటికి సప్లై చేయడం జరుగుతుందన్నారు. ఓఎన్ఎం సబ్ డివిజన్ దర్శి డిఈనండి. ఎన్హెచ్ నాగంసార్ కుడికాలలో 20 తారీఖు జూన్ 20 తారీఖు వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. మనకి త్రిపురాంతకం బోర్డర్లో నిన్న కాక మొన్న అంటే 23వ తారీఖు మధ్యాహ్నం మనకి టచ్ అయింది మన ప్రకాశం జిల్లా బోర్డర్కి. ఆ వాటర్ మనకి నిన్న సాయంత్రం 5:30 దర్శి బ్రాంచ్ కెనాల్లో ఎంటర్ అయింది. ఈరోజు ఉదయం 7 గంటలకి ఒంగోలు బ్రాంచ్ కెనాల్ హెడ్ అంటాం మన కుర్చేడు రోడ్లో వచ్చినాయండి. ఈ వాటర్ ఉదయం రీడింగ్ 385 క్యూసెక్స్, ఇప్పుడు 1200 క్యూసెక్లు వస్తున్నాయి మనకి. అదేవిధంగా పైన మన బోర్డర్లో 3000 క్యూసెక్లు వస్తున్నాయి, మన కుర్చేడు దగ్గర 2000 క్యూసెక్లు వస్తున్నాయి. ఈ వాటర్ మనకి మెల్లగా పెరుగుతూ మనకి ఒంగోలు బ్రాంచ్ కెనాల్కి 1500 నుంచి 1800 క్యూసెక్ దాకా రావచ్చని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. పైన ఎస్సీ గారు, ఈ గారు, పై అధికారులు అందరి ఆల్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసుకుంటూ డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ నింపే భాగంగా ఫస్ట్ రామతీర్థం రిజర్వాయర్కి ఒక 10 రోజులు వాటర్ పంపమన్నారు. అదే అందులో భాగంగా ఆల్ ఓటీస్ త్రిపురాంతం నుంచి ఒంగోలు బ్రాంచ్ కెనాల్ హెడ్ దాకా అన్ని ఓటీస్ క్లోజ్ చేసేసి ముందస్తుగా జూలై 2 దాకా మేబీ ఒక 10 రోజులు వారం నుంచి 10 రోజులు రామతీర్థం రిజర్వాయర్కి పంపడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి కాలంలో ఉన్న మేజర్ల మీద ఉన్న చెరువులు, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్, పబ్లిక్ హెల్త్ ట్యాంక్స్ వాటికి ఏముంటే వాటికి కూడా అన్నిటికీ నీళ్లు సప్లై చేయడం జరుగుతుంది. ఇది డ్రింకింగ్ వాటర్ కోసం ఇచ్చిన వాటర్ కాబట్టి ఎక్కడా వేస్ట్ కాకుండా అన్నిటికీ తగు పై అధికారుల ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటూ ఆర్డర్స్ వేశారు ఈ గారు. ఆర్డర్స్ అన్నీ కమ్యూనికేట్ చేశాము. అందరి స్టాఫ్ని డే అండ్ నైట్ డ్యూటీస్ వేసి వాటర్ వేస్ట్ కాకుండా అందరికీ ఇబ్బంది ఎవరికి లేకుండా డ్రింకింగ్ వాటర్ వరకు సక్రమంగా ఇచ్చేయాలని ప్రణాళిక ప్రకారం ప్లాన్ చేస్తున్నాం.